ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, మానవత్వం, త్యాగనిరతి, గ్రేట్ క్యారెక్టర్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన రైతులకి వెన్నుదన్నుగా నిలబడి 3000 మంది రైతులకు నిలబడ్డారు, ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు. ఎవరి దాకా ఎందుకు 2010లో నేను ఒక నిర్మాతగా దారుణంగా నష్టపోయి 1,00,000 రూపాయలు అప్పు ఉంటే ఆ రోజు నాకు నిలబడిన వ్యక్తి మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే మా అన్నయ్య చిరంజీవి గారు, ఇద్దరు నాకు ఒక మూల స్తంభాల్లాగా నిలబడ్డారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి లైఫ్ నాకు ఇది. సో ఈ జీవితాన్ని వాళ్ళ యొక్క ఆశయం కోసం, వాళ్ళ కోరిక కోసం నాకు చేతనైనంత వరకు వాళ్ళకి సేవ చేస్తాను. నాకంటూ రాజకీయాల్లో ఎటువంటి ఆశలు లేవు, ఎటువంటి పదవి కాంక్ష లేదు. ఈ పార్టీకి అంటే నేను ఒకటి నేర్చుకున్నాను లైఫ్లో, అయితే నువ్వు చాలా గొప్పవాడు అవ్వడానికి ట్రై చేయండి. ఎవరైనా సరే తప్పలేదు, అది చాలా గ్రేట్, కానీ నాకు అంత కెపాసిటీ లేదు. నేను గొప్పవాడిని అవ్వడానికి చేసే అంత దమ్ము నాకు లేదు. కానీ నువ్వు గొప్పవాడి కాకపోయినా ఒక గొప్పవాడికి అండగా నిలబడు, సపోర్ట్గా నిలబడు. నేను అది చేయగలిగాను. సో పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం, ఆయన ఆశయాలు నిలబెట్టడం కోసం నాకు చేతనంతవరకు చేస్తాను, నాకు వయసు సహకరించినంతవరకు చేస్తూనే ఉంటాను.